తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చాడు తాను సినిమాల నుండి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను అని ఇకపై నటించను అని రెండు ఇరవై రెండు వరకు మాత్రమే తాను మూవీల్లో నటిస్తాను అని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు అకస్మాత్తుగా రాహుల్ ఈ నిర్ణయం తీసుకోవడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేశారు రాహుల్ రిటైర్మెంట్ ఏంటని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు భారీ సినిమా ఆఫర్లు చేతిలో ఉన్న సమయంలో ఈ రిటైర్మెంట్ ఏంటని కొందరు ఏకంగా రాహుల్ కు ఫోన్ చేసి అడగడం ఆయన స్నేహితులు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పడంతో రాహుల్ రామకృష్ణ దీనిపై మరోసారి స్పందించారు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు తాను జస్ట్ జోక్ చేశాను అని ఇలా ప్రకటిస్తే రియాక్షన్ ఎలా అని టెస్ట్ చేశాను అని చెప్పారు సినిమాలు చేయను అని జోక్ చేశాను అని భారీ రెమ్యునరేషన్ విలాసవంతమైన జీవితం ఎన్నో ప్రయోజనాలను ఎందుకు వదులుకుంటాను నేను రిటైర్మెంట్ చెప్పాను అని నన్ను అభినందించడానికి నా స్నేహితులు ఫోన్ చేయడం నిజంగా నమ్మలేకపోయానని ఆశ్చర్యం వ్యక్తం చేసిన రాహుల్ కేవలం సరదా కోసమే ఇలా చేశాను అని చెప్పాడు దీనిపై కొందరు నెటిజన్లు మాత్రం మండిపడుతున్నారు ఇలా నీ సరదా కోసం అందరినీ ఫోల్స్ చేయడమేంటని సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చాడు తాను సినిమాల నుండి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను అని ఇకపై నటించను అని రెండు ఇరవై రెండు వరకు మాత్రమే తాను మూవీల్లో నటిస్తాను అని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు అకస్మాత్తుగా రాహుల్ ఈ నిర్ణయం తీసుకోవడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేశారు రాహుల్ రిటైర్మెంట్ ఏంటని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు భారీ సినిమా ఆఫర్లు చేతిలో ఉన్న సమయంలో ఈ రిటైర్మెంట్ ఏంటని కొందరు ఏకంగా రాహుల్కు ఫోన్ చేసి అడగడం ఆయన స్నేహితులు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పడంతో రాహుల్ రామకృష్ణ దీనిపై మరోసారి స్పందించారు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు తాను జస్ట్ జోక్ చేశాను అని ఇలా ప్రకటిస్తే రియాక్షన్ ఎలా ఉంటుందానీ టెస్ట్ చేశాను అని చెప్పారు సినిమాలు చేయను అని జోక్ చేశాను అని భారీ రెమ్యునరేషన్ విలాసవంతమైన జీవితం ఎన్నో ప్రయోజనాలను ఎందుకు వదులుకుంటాను నేను రిటైర్మెంట్ చెప్పాను అని నన్ను అభినందించడానికి నా స్నేహితులు ఫోన్ చేయడం నిజంగా నమ్మలేకపోయానని ఆశ్చర్యం వ్యక్తం చేసిన రాహుల్ కేవలం సరదా కోసమే ఇలా చేశాను అని చెప్పాడు దీనిపై కొందరు నెటిజన్లు మాత్రం మండిపడుతున్నారు ఇలా నీ సరదా కోసం అందరినీ ఫూల్స్ చేయడమేంటని సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు